నాయకుల అంశాలను పక్కన పెడితే సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు మాచర్ల మండలంలో జరుగుతున్న దాడులకు సంబంధించి మనం ఎన్నో వీడియోలు కూడా వీడియోల రూపంలో చూసాం సో ఒక ముసలాయిన మీద దాడి చేయడానికి వైసీపీ కార్యకర్త చూసిన ఇది లేదంటే కొన్ని ప్రాంతాల్లో మహిళల మీద కూడా లోదుస్తులో చేతులు పెట్టి మరి నామినేషన్ పత్రాలు లాక్కున్న పరిస్థితి కానీ మనం చూసిన పరిస్థితి సో ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి ఎందుకని ఈ విధంగా అనుకోవాలి కేవలం వైసీపీ అయితే మనకు ప్రతి చోట వార్తా పేపర్లో కానీ లేదంటే వార్తల్లో కానీ మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకని అంటారు ఈ విధంగా కాయ ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి అలాగే ఎక్కడైతే నాయకులు స్ట్రాంగ్గా ఉంటారో ఆ నాయకుల మీద అభాండాలు కానీ లేకపోతే ప్రత్యర్థుల దాడులు కానీ ఎక్కువ జరుగుతాయి ఆ కోణంలో మనం చూడాలి మీరు చెప్పినట్టు మహిళ లో దుస్తులు అనేది అది హెడ్లైన్ అది పెట్టారు కానీ మహిళ దగ్గర నుంచి లాక్కున్నారా లో దుస్తుల నుంచి తీసుకున్నారా అనేది ఇంతవరకు క్లారిటీ లేని అంశం ఎవరు కూడా అంత మరీ అంత దుర్మార్గంగా లోపల పెట్టుకొని ఉంటే చెయ్యి పెట్టి ఎవరు చేయరు అంత పొరపాటు చేయరు బై మిస్టేక్ లాక్కోవటం కానీ లేకపోతే రండి మాట్లాడదామని ముందు అవి తీసుకుంటే పక్కకు వచ్చి మాట్లాడతారని కానీ అలాంటి సిచ్యువేషన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి కుదిరింది ఈ సోషల్ మీడియా బాగా ఎక్కువ అవటం మొబైల్ వీడియోస్ తీయటం దాంతో ఎక్కువ కుదిరింది సరే ఏది ఏమైనప్పటికీ ఆ చెదురుముదురు ఘటనలు నిజంగా గనక అలాగనుక జాకెట్లో పెట్టి తీస్తే అతను ఎవరైనా మా పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని తప్పకుండా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది దాన్ని మేమే వెనక కానీ అక్కడ పరిస్థితి ఏం జరిగింది అనేది వాస్తవాలు కూడా తెలుసుకోవాలి వాస్తవం తెలియకుండానే మనం బురద చల్లే ప్రయత్నం అయితే చేయకూడదు చెదురు అదే మీకు ఎలక్షన్ అంటేనే అక్కడ అంత ఎంత ఎలక్షన్ ఒక యుద్ధంలా జరిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి ఎలక్షన్ ఎలక్షన్లా కాకుండా యుద్ధంలా జరిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి అలాంటి చోట్ల కొన్ని చోట్ల జరిగిన వాటిని మనం ఇప్పుడు మాచెర్ లాంటి ప్రాంతం ఎప్పటి నుంచో కొంచెం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ముఠా తగాదాలు వ్యక్తుల కంటే కూడా గ్రూపులు గ్రూప్ రాజకీయాలకి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం మాచర్ల అక్కడ కొంచెం పల్లాల్లో కొంత అగ్రెసివ్గా వెళ్ళేటువంటి లీడర్షిప్ కొంత ఉంటుంది దాని మీద ఏదైనా అక్కడక్కడ జరిగితే జరుగుండొచ్చు సో ఈ ఘటనలో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా నామినేషన్లు వేయనివ్వట్లేదు సో బలవంతంగా వాళ్ళమే గొడవలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అనే అంశం మాచరల మండలంలో జరిగే మాచరల మండలం కానీ రాష్ట్రంలో చాలా చూడడం జరిగిందని చెప్తూ ఉన్న పరిస్థితి మన విజయవాడలో కూడా ఏదైతే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముప్పై తొమ్మిదవ వార్డుకి సంబంధించి కూడా తెలుగుదేశానికి సంబంధించి అతను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు వైసీపీ వాళ్ళని అయితే ఒక ఆరోపణ అయితే వచ్చిన పరిస్థితి ఇక్కడ కూడా గొ గొడవలు జరిగాయని పరిస్థితి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అది నేను ప్రాతినిధ్యం వహించడం కాదు ఆ ఏరియా మేము ఉండే ఏరియా మా మేము నివసించే ఏరియా అక్కడ కొంచెం నేను తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి రావటం అక్కడ నాకుండే పరిచయాల మేరకు జనాలతో నాకుండే రిలేషన్ మేరకు అక్కడ కొంచెం నేనుంటే బాగుంటుందని చెప్పి నన్ను అక్కడ పరిశీలించమని చెప్పడం జరిగింది అదే ప్రక్రియలో నామినేషన్ వేయడానికి వెళ్ళాం సో ఏదైతే ముప్పై తొమ్మిదో డివిజన్ ఉందో అంటే రాష్ట్రం మొత్తం కూడా గొడవలు గొడవలు జరుగుతున్నాయని అయితే ఆరోపణలు పెద్ద ఎత్తున అనిపిస్తుంది మన విజయవాడ విషయానికి వచ్చేసరికి కూడా ఇక్కడ ముప్పై తొమ్మిదో డివిజన్లో సో ప్రధానంగా మీరుంటున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ముప్పై తొమ్మిదో డివిజన్లో కూడా తెలుగుదేశానికి సంబంధించిన అతన్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు సో ఎవరైతే విజయవాడ నుంచి రాఘవ్ గారు ఉన్నారు ఈ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి అని ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రధానికి గొడవలు ఉన్నారని ఒక ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది మాట వాస్తవమే అయితే జరిగింది ఏంటంటే అందరూ ఒక విషయాన్ని కనుమరుగు చేస్తున్నారు ఈ కేఎస్ఆర్ శర్మ శివశర్మ అని చెప్పి బ్రాహ్మలతను అతను ఇరవై ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అధ్యక్షుడిగా వ్యవహరించాడు అతను ఒక యాస్పరెంట్గా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ కావాలని ఆశించాడు ఆశించినప్పుడు మాజీ కార్పొరేటర్ గుండార హరిబాబు ఆయనకి బీఫామ్ ఇస్తూ బుద్దాంకన్న గారు అర్బన్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఓకే చేశారు డిక్లేర్ చేసి ఆయన్ని నామినేషన్ ఇవ్వను దానికి అలకవహించి ఈ శివశర్మ అనే వ్యక్తి నామినేషన్ వేయటానికి సారీ పార్టీ మారారు వైఎస్ఆర్సీపీలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అక్కడ ముప్పై తొమ్మిదో డివిజన్లో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుడివాడ రాఘవ నరేంద్ర అని చెప్పి ఆ అభ్యర్థితో పాటు వాళ్ళ ఆఫీసులోనే అతను పార్టీ మారి కండవా వేయించుకున్న అది మీడియా సాక్షిగా ఉంది సాక్షిలో వచ్చింది కొన్ని పేపర్లలో వచ్చింది ప్రింట్ మీడియాలో వచ్చినాయి అవి విజువల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మీకు అభ్యంతరం లేకపోతే నేను అవి కూడా చూపిస్తాను అలాగే ఏ ఏ రోజైతే గొడవ జరిగిందో గొడవ జరిగిన రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతనే దగ్గరుండి అన్నీ తానే చూసుకొని అభ్యర్థితో పాటు నామినేషన్ వేయడానికి ఊరేగింపుగా రావటం వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ భార్య చేత హారతిప్పించి విజయ విజయకేతనం ఎగరవేయాలని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణకి తీరని అన్యాయం చేసింది ద్రోహం చేసింది మమ్మల్ని అందరినీ వాడుకుంది గత ఎన్నికల్లో ఇప్పుడేమో ఈ విధంగా నాకు సీట్ లేకుండా చేశారు మాజీ కార్పొరేటర్ రౌడీ దుర్మార్గుడు కబ్జాకోరు భూదందాల భూ కబ్జాకోరు అని చెప్పి అనేక విమర్శలు మీడియా సాక్షిగా చేసి ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థితో పాటు నామినేషన్ పత్రాలు పత్రాలు దాఖలు చేయడానికి ఆర్వో ఆఫీస్లోకి వెళ్ళి ఫోటోలు దిగి ఆ ఫోటోలు దిగిన తర్వాత బయటకు వచ్చి ఎవరైతే ముప్పై తొమ్మిదిలో గుండార పరిబాబు అనే వ్యక్తి నామినేషన్ వేశారో ఆయనకి స్క్రూటినీలో నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందన్న వార్త తెలుసుకొని తెలుగుదేశం పార్టీ విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థి ఎవరో లేక మళ్ళీ ఈ శివశర్మని సంప్రదించారు ఇతను ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నట్టుండి ఒంటి గంట ఒకటింపు సమయంలో మాయమైపోయాడు మేమందరం ఇందాక నుంచి తిరుగున్నాడు కదా కాళ్ళ నొప్పులు వచ్చి ఉంటాయి లేదా డిహైడ్రేషన్ వచ్చి ఇంటికి వెళ్ళి ఉంటాడు విశ్రాంతి తీసుకోవడానికని అనుకున్నాం రెండున్నరకి షడన్గా గన్నే ప్రసాద్ అన్న అంటారు ఆయన కారులో షడన్గా ఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి అంటే ఆర్ఓ దగ్గర ఒక పది మీటర్ల దూరంలో మనం వెహికల్ పార్కింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళి ఒక టోకెన్ ఇస్తారు ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుంది అందరూ నామినేషన్లు వేస్తారు కాబట్టి టోకెన్ ఇస్తారు టోకెన్ తీసుకొని మనం బయట వెయిట్ చేస్తాం మన టర్న్ వచ్చినప్పుడు పిలుస్తారు అలా కాకుండా ఏకబికిన అంటే ప్రపోజల్ లేడు పక్కన క్యాండిడేటు సరే అతను నామినేషన్ వేయడానికి వచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళ రైట్ అది ఎవరైనా నేను కార్పొరేటర్గా పోటీ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు దానికి మనమే వద్దనే ప్రసక్తులే ఆ వద్దనే వాళ్ళమైతే తెలుగుదేశం అభ్యర్థినే అయినాయి కదా ఇతని ఎందుకే అయినకుండా ఉంటాం ఇతను మాకు అసలు లెక్కకూడదు తెలుగుదేశం అభ్యర్థి మాకు లెక్క తెలుగుదేశం అభ్యర్థిని అయిన ఏం కదా తెలుగుదేశం అభ్యర్థిని అయిన ఇచ్చి ఇతన్ని ఎందుకు వేయనీయీకుండా ఉంటాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వేశారు ఇండిపెండెంట్గా పదకొండు మంది వేశారు అదే రోజు ఎవరిని ఆపని మేము ఇతన్ని మాత్రమే ఎందుకు ఆపాం మేము దేనికి ఆపాం అసలు ఆపలేదు మేము కారు ఏకబికిను తీసుకెళ్ళి అక్కడ పెడితే అది అడగడానికి వెళ్ళాం ఏంటి కారు ఏంటి ఈ విధంగా రావటం ఏంటి మీరు అని దానికి గన్నే ప్రసాదు నానా దుర్భాష్ గాడి అతను మా మీదకు రావడం జరిగింది అక్కడ వాగ్వాదం పెరిగింది ఆ వాగ్వాదంలో ఈ శివ కూడా బయటకు వచ్చేటప్పుడు కారులో నుంచి దిగి బయటకు వస్తే ఏంటి శివ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నగారితో వచ్చావు ఏంటి అని అడిగాం అడిగితే మేము ఎవరితో వస్తే నీకెందుకు అని చెప్పి నానా దుర్భాషలు మాట్లాడితే అక్కడ ఉన్న కుర్రోళ్ళు అదేంటన్న నువ్వు యువతలకు మనం మాట్లాడుకుందాం అసలు ఇలా వెళ్ళటం ఏంటి అన్నగారితో వెళ్ళటం ఏంటి నామినేషన్ వేయడానికి అని అనగానే ఇలా వెళ్ళటం ఏంటన్నా ఇప్పటిదాకా మాతో ఉన్నావు కదా మాట్లాడుకుందాం అని యువతలకు రమ్మన్నారు అక్కడ అతను వాళ్ళని చేయి చేసుకోవటం అన్నా ప్రసాద్ ఒక మైనారిటీ కుర్రోడిని గాయపరచడం ఆ కారు స్పీడ్గా తీసుకెళ్ళి వెళ్ళే క్రమంలో ఒక దళితుడైనటువంటి ఒక కుర్రోడికి కాలు మీద కారు ఎక్కించడం ఇలాంటి ఘటనలన్నీ జరిగి అక్కడ గొడవ జరిగింది ఆ గొడవని తీసుకొచ్చి నేనున్నానని నాకు ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు చాలా దురుసుగా ఎంత చాలా స్పీడ్గా అసలు ఆర్ఓ కార్యాలయం దాకా పోలీస్ జీబీ అక్కడ దాకా వెళ్దు ఖాళీ ఎదరున్న ఖాళీ ప్లేస్లో పెట్టుకొని లోపలికి వెళ్తారు అలాంటిది వీళ్ళు డైరెక్ట్ ఆర్ఓ ఉండే ప్లేస్ దాకా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి అక్కడ కారు దిగడం అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది దీని మీద లీగల్గా ఏమి వెళ్ళలేదు సో ఎవరో మైనార్టీ వాళ్ళు కానీ దళితుల మీద కాళ్ళు తొక్కించడం సో డైరెక్ట్గా ఆర్వో ఆఫీస్కి అంత స్పీడ్గా రావడం సో వీటి మీద లీగల్గా ఏమి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళారు కంప్లైంట్ చేశారు అన్నా ప్రసా అన్నా ప్రసాద్ మీద తర్వాత గుండారు పరిబాబు మీద శివశర్మ మీద కంప్లైంట్ చేశారు అతన్ని దళితుడిని దూషించినందుకు అతను కంప్లైంట్ చేశాడు ఆర్ఓ వైలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కండ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ దాని మీద ఒక కేసు కట్టారు వాళ్ళ మీద న్యాయ విచారణ జరుగుతుంది దాని మీద జరుగుతూ ఉంది దాన్ని పట్టుకొని ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఓట్లుగా మార్చుకోవాలని మీ బ్రాహ్మణ అభ్యర్థి సద్బ్రాహ్మడు ఇవన్నీ అంటే ఒక వ్యక్తిని పర్సనల్గా ఇస్ చేసి అతన్ని కించపరచడమో లేకపోతే అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ లేపడమో నా ఉద్దేశం కాదు కానీ కానీ వీళ్ళు చెప్పే మాటలుగా అవి కూడా చెప్పాల్సి వస్తుంది సద్బ్రాహ్మడు సౌమ్యుడు ఇతను గత చరిత్ర తీసుకోవాలి మనం ఏంటంటారు గత ఒక మోటార్ వెహికల్ దొంగతనం కేసు ఇళ్ళ దగ్గర ఎత్తడి బిందులు కొట్టేసిన కేసు సైకిళ్ళు ఎత్తికెళ్ళిపోయిన కేసులు ఇలాంటి నేను చెప్పక్కర్లా పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ చెప్తే అటువంటి అతనే సద్బ్రాహ్మడు ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడడం ఎంత నీచంగా దిగజారుడుతనంగా దాన్ని సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించినట్టు మరి అతనితోనే నామినేషన్ వేయించవచ్చుగా అతను స్టేషన్కి మేము కంప్లైంట్ చేయడం పోలీసు వారు రావడం వాళ్ళని అదుపులోకి తీసుకెళ్ళడం స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది అతను నేను నామినేషన్ వేయాలి అనుకున్న అని అడగగానే అక్కడున్న ఎస్హెచ్ఓ అతన్ని ఎస్కాట్తో తీసుకొచ్చి మరి నామినేషన్ వేయించాడు మేమే దానికి అబ్జెక్ట్ చేయలే నామినేషన్ వేయించడానికి అబ్జెక్ట్ చేయలే అబ్జెక్ట్ వాళ్ళమైతే నామినేషన్ వేయని చేయం మేము కేవలం మాట్లాడము దాన్ని గొడవగా సృష్టించే వాళ్ళు లబ్ధి పొందుదాం అనుకోని ప్రయత్నం చేస్తున్నారు అతను నామినేషన్ వేసాడు బీఫామ్ అతనికి ఇయొచ్చు తెలుగుదేశం పార్టీ గుండారు పరిబాబు పోతుంది అన్నప్పుడు ఆ అమ్మాయి అని గుండార పరిబాబు వాళ్ళ అమ్మాయికి బీఫామ్ ఇచ్చారు ఇతనికి ఇవ్వలేదు మరి అంటే ఏంటంటే కేవలం అతను వైఎస్ఆర్సీపీలోకి రావడం అతని వల్ల లబ్ధి చేకూరుతుందేమో వైఎస్ఆర్సీపీకి అనేటువంటి ఇదికి ఈ బ్రాహ్మల ఓట్లు ఏదో రకంగా చెడగొట్టాలి అంటే ఎక్కడ పడితే అక్కడ ఓట్ల కోసం గెలుపు కోసం ఎదుటి వాళ్ళ ఓటమి కోసం కులాలు మతాలు వర్గాలు ఏది దొరికితే దాన్ని వాడుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది